పోతారం కావచ్చు నారాయణపూర్ రిజర్వాయర్ కావచ్చు వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నా మీరందరూ కూడా చూసినారు ఒక మాట సందర్భంగా నేను చెప్పాలి కేసీఆర్ కన్నా ముందు టిఆర్ఎస్ కన్నా ముందు ఎన్నో ప్రభుత్వాలు చూసినారు ఎందరో ముఖ్యమంత్రులను చూసినారు నాకంటే రెండంతల దొడ్డు ఉన్న వాళ్ళని కూడా చూసినారు ఈ ప్రాంతం నుంచి కూడా మంత్రులను చూసినారు ఈ ప్రాంతంలో అది కోరుట్ల కావచ్చు మెట్పల్లి కావచ్చు జగిత్యాల కావచ్చు సిరిసిల్ల కావచ్చు పక్కన ఉన్న బాల్కొండ మా ప్రశాంత్ కాన్స్టిట్యూన్సీ కావచ్చు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో బీడి కార్మికులు ఉన్నారు ఏనాడు వాళ్ళ గోసేవలు పట్టించుకోలే వేలాది మంది లక్షలాది మంది బీడి కార్మికులకు 16 రాష్ట్రాలలో బీడి కార్మికులు ఉంటే దేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కొన్ని కోట్ల వందల కోట్లు వెచ్చిస్తూ బీడి కార్మిక సోదరి మనులకు నెలకు 2016 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఒక పెన్షన్ తోని మనం ఆగుతలేం వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం బియ్యం ఇస్తా ఉన్నాం వాళ్ళ పిల్లలకు విద్య కల్పిస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ కింద వైద్యం కల్పిస్తా ఉన్నాం వాళ్ళ పేదింటి బిడ్డలకు పెళ్లిలైతే కళ్యాణ లక్ష్మి కల్పిస్తా ఉన్నాం ఈ రకంగా అనేక మంచి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ చివరికి వాళ్ళ పిల్లలు ప్రసవిస్తే గర్భవతులై ప్రసవిస్తే కేసీఆర్ కిట్ మీద కూడా సాయం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీకు తెలుసు ఎక్కడ లేని విధంగా భారతదేశంలో 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం బ్రహ్మాండమైన విద్య అందుతా ఉంది ఈ రకంగా అనేక రకాల రైతు సంక్షేమం గాని పేదల సంక్షేమం గాని కులము మతము వర్గం లేకుండా అందర్ని ఆదుకుంటూ తెలంగాణ ముందుకు పురోగమిస్తూ ఉన్నది నేను మీ అందర్ని కోరేది ఒకటే ఇలా తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్ 1 తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ 1 ఆర్థిక వనరులు పెంచుకోవడంలో తెలంగాణ నంబర్ 1 అదే విధంగా అనేక విషయాలలో మనం ముందుకు పోతూ ఉన్నాం చాలా పనులు ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది।